కరంగల్లు పీఠ క్రైస్తవులకు మరియమాత మంగళవార్త మహోత్సవ శుభాశీస్సులు, ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మరల మిమ్మలను దైవవాక్కుతో అభయమిచ్చుటకు మరి ఒకసారి మిమ్మల్ని కలుసుకోవటం ఆనందంగా ఉంది. రెండు పండుగల ఆనందం, కానీ ఇంకొక కంటిలో కన్నీరు వస్తుంది. ఈ కంటిలో కన్నీరు ఉన్నా ఎందుకంటే నిన్న ఈ సమయంలో మనం కేవలం కొన్ని రోజులే ఇండియా లాక్డౌన్ అనుకున్నాము, కానీ రాత్రి నుంచి 21 రోజులు కరోనాను జయించామని ఆనందించాము మన జనతాబంధు రోజున. కానీ అది ఇంకా విజృంభిస్తుంది, మనల్ని హేళన చేస్తుంది, మన విశ్వాసాన్ని ఇంకా కుదిపేస్తుంది. కనుక భయపడకండి, భయపడకుండా ఉండటం మాత్రమే కాదు, నమ్మండి, ప్రభు ఆశ్రయం కోరండి. పేతురు ఎలా ఎలుగెత్తి అరిచాడు, ప్రభు మేము ఎవరి దగ్గరికి వెళ్ళగలము, నీవు నిత్య జీవ మాటలు కలవాడవు. యోహాను సువార్త 6:68 మనం కూడా అలాగే అరుస్తూ ప్రార్థిస్తాము. కథోలికులము ఇంటిలోనే ఉండాలి 21 రోజులు, కనుక గృహ నిర్బంధంలా దేనికి భయపడకుండా గృహాలనే గుడిగా మలుస్తూ దేవుడు మన కుటుంబాలలోనే పూజా ప్రార్థనలు, బైబిల్ పఠనాలు, సత్యోపదేశం మన పిల్లలకు నేర్పమని తల్లిదండ్రులే గురువులు కావాలని కోరుతున్నాడు. కనుక పవిత్ర కుటుంబం యొక్క విలువలను తెలుసుకొని కుటుంబాలలోనే ప్రార్థించడం, దేశ పౌరులుగా ప్రధానమంత్రి మాటను ఆలకిస్తూ ముఖ్యమంత్రి పిలుపును చేపడుతూ మనము సామాజిక దూరాన్ని పాటిద్దాం, శుభ్రపరచుకుందాం మన చేతుల్ని. గడప, ఇంటి గడప లక్ష్మణరేఖ దాటకుండా అన్ని సూచనలు పాటిస్తాము. కానీ ఇంకా భయం వేస్తుంది అంటే పరిశుద్ధ వారం వరకు ఈ మూసివేత కర్ఫ్యూ ఆగిపోతుంది అనుకుంటే ఇది పాస్కా పండుగ వరకు సాగిపోతుంది. కనుక చాలా ఆందోళనగా ఉంది, కానీ ఆందోళనతో భయపడకుండా దేవుడు మనల్ని కోరే విధంగా సాంప్రదాయ క్రైస్తవులు సాంప్రదాయ ఆచార అలవాట్లను మాత్రమే కాకుండా మన విశ్వాస హృదయాంతరంగంలో నుంచి ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీ, రిలీజియాసిటీ కంటే స్పిరిచువాలిటీ మనకు రావాలని కోరుకుంటూ మన ప్రతి కుటుంబాన్ని ఒక దేవాలయంగా మలుచుకుందాము. కనుక శాశ్వర నామ సంవత్సరము, శాశ్వరి అంటే చీకటి, చీకటిని చీల్చే ప్రభు క్రీస్తు తన జనన మరణ ఉత్థానముల ద్వారా చేశాడు. మరియమాత ఈరోజు మనందరి తరఫున అవునుండి పలికి ఆ సూర్యుని ఈ లోకానికి ఆహ్వానించింది. కనుక మనం కూడా ఆ సూర్యుని లాంటి ఆ భగవాన్ని క్రీస్తుయేసుని మన జీవితాల్లోకి, మన గృహాల్లోకి ఆహ్వానించి ఈ ఉగాది సంవత్సరం అంతా కూడా మనల్ని శాంతి కాంతులతో నింపమని తెలుగు ప్రజలు, ముఖ్యంగా తెలుగు కథోలికులు విశ్వాసం గట్టిగా ఉండి దైవరాజ్యమునకు, ధర్మరాజ్య సంస్థాపనకు కృషి చేసేటట్లు, ఈ కరోనా నివారణలో మనమే ముందుండేటట్టు, అన్నీ కూడా మనమే పాటించేటట్టు ప్రార్థించేటట్టు దేవుడు వరంగల్ కథోలిక బిడ్డలందరినీ దీవించుదురుగాక. మరొకసారి మంగళవార్త శుభాశీస్సులతో, ఉగాది పండుగ శుభాకాంక్షలతో, ప్రేక దేవుని ఆశీర్వాదంతో ముగిస్తున్నాను. తండ్రి, కుమారు, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మందరిని దీవించుదురుగాక. ఆమేన్.